జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అది మా పర్సనల్ దైద మరి ఫైటర్స్ ఐ యామ్ ఫైటర్స్ మేము ఫైటర్లం మేము రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి ఫైటర్లు ఇది జగమెరిగిన సత్యము మేము ఆంధ్రోల పేర్లు పెట్టి తెలంగాణ పోలీస్ ఆఫీసర్లు తిట్టామట్లా తిట్టేడుతుంటే డైరెక్ట్ గానే తిడతాము భయం అవసరం లేదు మాకు కానీ ఇదేంద్రా చెత్తనా కొడుకులారా ఏం సోషల్ మీడియా రా మీది ఎందుకు మా కోపం తెప్పిస్తారా మీరు మేము ప్రజలు తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలించడానికి మాకు అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కార్యే గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు ఆయన పని ఇప్పుడు 11 నెలలు అయ్యింది ఆయన పరిపాలన జరుగుతున్నది మీరు 10 నెలలకే మీరు తట్టుకోలేకపోతే ఎట్లా ఇంకా 4 ఏళ్ళు ఉన్నది మేము నెక్స్ట్ 5 ఏళ్ళ ఉండడాని కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా క్యాబినెట్ మినిస్టర్లు కాంగ్రెస్ అధిష్టానం మా డిజైన్ మాకు ఉంటది కదా ప్రజలని ఎట్లా మెప్పించాలి వాళ్ళకి ఎట్లా పని చేయాలి యూనిట్లకు సంబంధించిన కరెంటు 60% సాటిస్ఫాక్షన్ గా ఉన్నది అనేది నాకు ఉన్నటువంటి సమాచారం గ్యాస్ సిలిండర్ల ఇప్పటికి ఏది 500 రూపాయలకు సంబంధించింది కూడా 50% రీచ్ అయింది పాజిటివ్ గా ఇంకా రీచ్ అవుతుంది రైతు రుణమాఫీ మీరు కాలి చేసిన ఖజానా నింపుకొని బ్యాలెన్స్ 12,000 కోట్లు ఇచ్చే ఒక కార్యక్రమంలో ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేడు మన ఎవరు సారీ ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు ఇరిగేషన్ వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు అది జాబ్లో ఉన్నాము కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ జాబ్లో ఉన్నాము ఆల్రెడీ తప్పులని మీరు చేశారు తప్పుల తలక మీ పరిస్థితి మేము మీరు చేసిన తప్పులను సవరించాలి మీరు ఈ ప్రజలకు చేసిన మోసాన్ని మేము సరిదిద్దుకుంటూ పోవాలి ఈ ఖజానాను ఖాళీ చేసిన నింపుకుంటూ ప్రజల హామీలు నెరవేర్చుకుంటూ పోవాలి ఇక మీరు ఇళ్ళలో కూర్చొని సెల్ ఫోన్ పట్టుకొని బట్టలు ఒత్తుకుంటూ వస్తుండేదిరా పిచ్చి ముండా కొడుకులారా మేము ఒకటే చెప్తున్నా ఇది వార్నింగ్ ఇస్తున్నాం మేమైతే నా నేను చెప్తున్నా ఇక్కడ నుంచి సోషల్ మీడియా బీఆర్ఎస్ వాళ్ళు ఎవడైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మా క్యాబినెట్ మినిస్టర్ల మీద గఫలతల నా మీద పెట్టిరు ఇప్పుడు పెట్టిరు అరే ఇప్పుడు పెట్టిరు ఇడవా మిమ్మల్ని వాడి పేరేంది వాడెవడో శంకర్ అంటవాడు వాడు ఇంకోడెవడో రాజశేఖర్ రాక ఆడెవడు పేర్లు అవసరమా వదిలే మళ్ళీ ఈ పబ్లిసిటీ తీసుకుంటారు కొడుకులు దీంతో లేలే పబ్లిసిటీ ఏమున్నదిలే కానీ వాడు ఏం పేరు అది ఇప్పుడు ఏమో పేరు చెప్తూ సారీ శంకర్ అని ఎవడో కేటీఆర్ బొమ్మతు నేను కేటీఆర్కి చెప్తున్నాను నేను కేటీఆర్ గారు మీరంటే కొంత మర్యాద ఇస్తా పద్ధతి ఉంటాం జర పోని అంటే కానీ మీరు మీ సోషల్ మీడియా కంట్రోల్ చేసుకోకపోతే మేము కూడా కంట్రోల్ తప్పుతాం ఇక మేము కంట్రోల్ తప్పుతాం ఇప్పుడు మా సోషల్ మీడియాని కూడా లేపి మేము తనిపిస్తా కేటీఆర్ కాంగ్రెస్ లుచ్చ అంటుండు మేము లుచ్చలేదా డబల్ లుచ్చ కేటీఆర్ లుచ్చలకు లుచ్చ వాడైతే సింగిల్ లుచ్చ బెస్టా డబల్ లుచ్చ బెస్టా చూసుకోండి మీరు ఇక